నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల నీతికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాల పనులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని ఆనాడు చెప్పి ఇప్పుడేమో ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరితే ఊళ్ళ నుంచే తరిమి కొట్టాలన్న కాంగ్రెస్ నాయకులే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ముందుండి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారు. జంపు జిలా నీళ్ల భర్తం పడతామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ ఇప్పుడు స్వయంగా ఫిరాయింపులకు భుజం కాస్తున్నాడు. ఓవైపు రాజకీయ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపంగా మారింది హస్తం పార్టీ. ఇన్ని దశాబ్దాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూ వస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ లీడర్లు మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులకు కొమ్ము కాస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ కోరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా స్పీకర్ కు ఫోన్ చేసి సమయం అడిగారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తామని చెప్పారు. అయినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా
మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. ఫిరాయింపుల అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, అంతా ఏదైతే ఇవాళ ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి పార్టీ ఫిరాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు ఏదైతే ఇవాళ గతంలో కూడా కడియం సీఎం కావచ్చు, ఇటు మన ఎవరైతే దాని నాగేంద్ర కావచ్చు, వీళ్ళంతా కూడా పార్టీ మారదు, వారి పైన కూడా ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేసామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వారిపై కూడా అనర్హత వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టులో వేశాం, హైకోర్టు సైతం తీర్పును బట్టి మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సుందర్శిటితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ పైన గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పరిగణించాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ వారిని పార్టీ నుంచి ఏదైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపై అనంత వేటు వేయాలి, తక్షణమే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న స్పీకర్ ను కలిసి పిటిషన్, అంటే ఏదైతే అనంత వేటు వేయాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవీ శెట్టి స్పీకర్ ను కలిసి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా స్పీకర్ అందుబాటులో లేడని చెప్పేసి మీకు సమయం కేటాయిస్తాం, సమయం ఇస్తానని చెప్పేసి నిన్న చెప్పాడు. అయినప్పటికీ కూడా నిన్న కూడా సమయం ఇవ్వలేదు, నిన్న రాత్రి వరకు కూడా చూశారు, అయినప్పటికీ సమయం ఇవ్వకపోవడంతో ఇవాళ కూడా మరోసారి ప్రయత్నం చేశారు. స్పీకర్ కు ఫోన్ చేయడం జరిగింది, ఫోన్ అందుబాటులో రాకపోవడంతో వారి సిబ్బందిని ప్రయత్నం జరిగింది. వారి సిబ్బంది స్పీకర్ అందుబాటులో లేడు, నియోజకవర్గ పర్యటనకి వెళ్ళారని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు మెయిల్ ద్వారా కానీ ఇటు మెయిల్ ద్వారా మరోవైపు ఫీల్డ్ పోస్ట్ ద్వారా కూడా ఇద్దరు ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సుందర్శితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సంబంధించి మెయిల్ ద్వారా పంపించారు. అంతేకాకుండా ఇటు ఫీల్డ్ పోస్ట్ ద్వారా ఇటు స్పీకర్ తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా దీన్ని పంపించడం జరిగింది. ఇప్పటికైనా వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఇప్పటికే అనంత వేటు వేయాలని చెప్పి పిటిషించాం, వారిపైన కూడా నిర్ణయం తీసుకోవాలి, వారిపైన తీసుకోవడమే కాకుండా కొత్తగా చేరిన వారిపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పారు. అయితే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గ చర్య వల్లనే ఇవాళ పార్టీలో గెలిచి ఉన్న పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ శెట్టి చెప్పారు. ఇప్పటికైనా ఒక వారి అధినేత మాత్రం పార్టీ ఫిరాయింపులు చేస్తే వెంటనే సభ్యత్వం రద్దు అయ్యేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వారి చిన్నున్న ఎందుకు వారిని రాష్ట్రానికి సంబంధించిన నేతలు అధినేతను ఫాలో కావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ శెట్టి మండిపడ్డారు. ఇప్పటికైనా ఒక పార్టీపై గెలిచి ఇంకొక పార్టీలో చేస్తే వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా స్పీకర్ కూడా తన నిర్ణయాన్ని వెంటనే వెలువరించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము ఖచ్చితంగా మా పరంగా మేము చర్యలు తీసుకుంటాం, అటు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు సైతం మాకు అనుకూలంగా రాకపోతే మేము సుప్రీంకోర్టు కూడా ఆశిస్తాం. సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్తారో 3 నెలల్లో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం చెప్పింది. ఆ మేరకు మేము సుప్రీంకోర్టు కూడా ఆశిస్తాం, సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది. స్పీకర్ కూడా తన ఏవైతే ఆయనకున్న చర్యలు ఉన్నాయో, ఆయనకున్న అధికారాలు ఏవైనా వారు అన్నిటిని ఉపయోగించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పారు. ఇప్పటికైనా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరారు. ఏదైతే ఇటు బాన్స్వాడ ఎమ్మెల్యే కావచ్చు, అటు జగిత్యాల ఎమ్మెల్యే, ఇటు వరంగల్ ఈస్ట్ సింగనపూడి ఎమ్మెల్యే కడియం సేవతో పాటు దానం నాగేందర్ తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి ఉండాలి. ఖచ్చితంగా వారిని అనంత పిటిషన్ ఇచ్చాం కాబట్టి వారి ముగ్గురుతో పాటు ఇద్దరిని కూడా వారి ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ స్పీకర్ తన నిర్ణయాన్ని తొందరగా వెల్లడించకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి చెప్పారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, వారిపై నిర్ణయం మేము వస్తాం, వెయిట్ చేసి సుప్రీంకోర్టుకు సైతం ఖచ్చితంగా వెళ్తామని చెప్పేసి సందర్భంగా చెప్పారు మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తోంది కాంగ్రెస్ సర్కార్.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డిఎస్సీతో పాటు లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా నోటిఫికేషన్లకు అద్దీగతి లేదు. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని నిరుద్యోగులు మరోసారి రోడెక్కారు. గురుకుల టీచర్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటెదుట ఆందోళనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. అయితే పోలీసులు గురుకుల టీచర్ అభ్యర్థులను అడ్డుకోవడంతో వారు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన ఫ్లెక్సీకి అభ్యర్థులు వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు పోలీసులు అనుమతించకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్లారు. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అంటూ గుడి ముందు భిక్షటన చేశారు. పెద్దమ్మ గుడి ముందు యాచకుల పక్కనే కూర్చొని భిక్షటన చేస్తూ నిరసన తెలిపారు. మహిళా అభ్యర్థులు కొంగు చాచి ఉద్యోగాలు ఇవ్వాలని యాచించారు. గాంధీ భవన్ ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే గురుకుల టీచర్ అభ్యర్థులను గాంధీ భవన్ గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి కుమార్ రావుకు గురుకుల అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే తమకు పోస్టింగ్లు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. ఈ ట్రిప్ ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నామంటున్నారు. నువ్వు ఫస్ట్ నింపేటువంటి పోస్టింగ్ నే గందరగోళం చేసి అడావుడు చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మా బతుకులు మొత్తం పెళ్ళ పిల్లలు వదిలిపేసి ఇక్కడ తిరిగేలా చేస్తున్నారు. అసలు పోస్టులు ఇస్తారా ఇయ్యరా అనేటువంటి తెలవక గురుకుల అభ్యర్థులు అందరం కూడా ఆందోళన ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు ఏం చెప్పకుండానే 1:1 వచ్చినటువంటి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అన్ని సొసైటీల్లో. మరి నెక్స్ట్ రేపు 5-6 తారీఖులో పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. మాకు ఈ 2 రోజుల్లో ఏమైనా చెప్పకపోయినట్లయితే మా ఈ నిరుద్యోగులతోటి చాలా వరకు మేమందరము ఆ అభద్రతలో ఉండి కొట్లాడడం జరుగుతుంది. డౌన్ మెరిట్ లిస్టు ఫాలో అవుతూ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పోస్టులు ఇవ్వాలనేది కోరుతున్నాం. గతంలో ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మేమందరం శిక్ష అనుభవించడం జరుగుతుంది. వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా మాకు టాప్ టు బాటం నింపుకుంటూ వచ్చినట్టయితే డిసెండింగ్ ఆర్డర్లో ఈ సమస్య వచ్చేది కాదు. సమస్య సృష్టించింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క సమస్యకు పరిష్కరించాలని కోరుతున్నాం. మరి ఇక్కడ మేము గురుకుల అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం మాకు స్పందిస్తే వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాం, మా దగ్గర ఏం లేదని వాళ్ళు ట్రిబ్ వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకోవైపు ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని మొత్తం వాళ్ళు డిస్పాచ్ చేసేసి ఒక్కొక్క సొసైటీలకు పవర్ ఇచ్చేసి ఎవరి పోస్టులు వాళ్ళే నింపుకోమని వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీనిపైన క్షుణ్ణంగా ఆలోచించి అందరినీ సలహాలు తీసుకొని చేసినట్లయితే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేతిలో ఉన్నది విషయము, వాళ్ళు చేయదలుచుకుంటే చేసే అవకాశం ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయం పైన వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు.
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ఈ సోకాల్డ్ ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులను కలిసి ఉద్యోగార్థులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నడిచినా వారి మొర ఆలకించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా హైకోర్టు తీర్పు ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసనకు హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ఇక గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, గురుకుల టీచర్ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు మూడు చోట్ల ఆందోళన నిర్వహించారు. మొదట సీఎం నివాసం ఇంటి సమీపంలో ధర్నాకు బయటించారు. అక్కడి నుంచి ధర్నాకు అనుమతి లేదని చెప్పి పంపడంతో పెద్దమ్మ గుడి వద్ద ఏదైతే భిక్షాటన చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత గాంధీ భవన్ వచ్చి ముట్టడిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు గాంధీ భవన్ ఎంట్రెన్స్ దగ్గర గేటు క్లోజ్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు వచ్చారో వారు మేము కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మా తరఫున వినతి పత్రం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇన్ఛార్జి కుమార్ రావు వచ్చి ఆ వినతి పత్రం తీసుకున్నారు. వారు ప్రధానంగా కోరేది ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 9200 పోస్టులకు సంబంధించి 210 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క ఏదైతే అభ్యర్థికి ఎక్కువ ఉద్యోగాలు రావడం వల్ల తమకు అన్యాయం జరిగింది, మాకు కలిపి న్యాయం చేయండి అని కూడా చెప్తున్నాం. దాదాపు 2200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మా మెరిట్ ప్రకారం మాకు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు న్యాయం చేస్తామని చెప్పింది కాబట్టి ఆ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మంత్రుల వద్దకు అదేవిధంగా రెసిడెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగుల వద్దకు తిరిగిన క్రమంలో మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. దీన్ని పైగా ఏ సొసైటీ ఆ సొసైటీ విభజించడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ఏదైతే ఏదైతే గురుకుల పాత్రలకు సంబంధించిన టీచర్ పోస్టు సంబంధించి ఆ మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీ, మరోవైపు హైకోర్టు తీర్పు కూడా ఉంది కాబట్టి వెంటనే ఆ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు మెరిట్ ప్రకారం తమకు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో చెప్పినటువంటి మాటలను అమలు చేయండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. మాకు ఆ న్యాయమైనటువంటి డిమాండ్ మేము అదే కోరుతా ఉన్నాం. ఇప్పటికీ చాలా మంది నాయకులకు మంత్రుల వద్ద తిరిగినాము, కానీ ప్రభుత్వం సూచిస్తే తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రెసిడెంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, తాత్సారం చేయకుండా మాకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నారు. ఓవైపు న్యాయం చేయని పక్షంలో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి మంత్రులు అధికారులకు బ్లాక్ డేస్ వస్తాయన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు చేరుకున్న ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తన సవాల్ను ఎదుర్కొనలేక పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో బ్లాక్ బుక్ లో తొలిపేరుగా పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్ రెడ్డి చేర్చారు. ఫ్లాష్ స్కామ్ కు మంత్రి పొన్నం ప్రభాకరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. We'll be right back.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన, ఎందుకంటే నేను చాలా నీతిమంతుడని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతిమంతుడు? ఇలా ఫ్లైయర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే, ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవడు లేడు. మరి నిజంగా నువ్వు నీతివంతుని వయ్యి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని వయ్యి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? 11 గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీరు మీ బాధ్యత లేదా? ఇలా నా బాధ అంతా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు కష్టపడి 10 సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్గా కొట్టుకుంటూ ఇలా రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను. కొంచెం పెన్ను ఇవ్వాలే మీరు అందరూ. ఇవరి నేను ఎవరెవరు ఎక్స్ట్రాలు అధికారులు చేస్తున్నారో, స్కాములు ఎవరెవరు మంత్రులు చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు మొన్న ప్రకటించిన. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇనడ అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం అధికారం వచ్చిన తర్వాత. ఆయనకి దీనికి ఈ బుక్ భారీ సిక్స్లు, అద్భుతమైన క్యాచ్లు, ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు. ఉత్కంఠభరితంగా ఇన్ని రోజులు వినోదం పంచిన వన్డే వరల్డ్ కప్ అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఒక లెక్కైతే ఇప్పటి నుంచి ఆడే మ్యాచ్లు ఒక లెక్క. రేపటి నుంచి జరిగే నాకౌట్ పోరు మెగా టోర్నీని మరో దశకు తీసుకెళ్లనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటి వరకు అమితుమి తేల్చుకున్న జట్లు ఫైనల్ కు చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ 2 నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపండుండగా రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు ఢీకొంటాయి. ఒకవైపు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రోహిత్ సేన రోడ్ టు ఫైనల్ కు రెడీ అయింది. ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తలపడనుంది. గత సెమీస్ లో ఓడించిన ఇంగ్లాండ్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పసికూనగా భావించే ఆఫ్ఘాన్ సంచలన ప్రదర్శనతో తొలిసారిగా సెమీస్ కు చేరి చరిత్ర సృష్టించింది. సెమీస్ లో సఫారీ జట్టును ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్ కు చేరుతుంది. మొత్తంగా ఈసారి సెమీఫైనల్స్ పోరు హోరాహోరీగానే సాగడం ఖాయం. అయితే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు వర్షం ముంపు పొంచి ఉంది.
షెడ్యూల్ ప్రకారం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ 8 దశలో టాపర్ గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయి వర్షం కారణంగా ఆగిపోతే ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్వర్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ధారిస్తారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రీన్డాడ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ముంపు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండడంతో 100% ఫలితం తేలే అవకాశం ఉంది.